हेलो एवरीवन, वेलकम टू वीआर वाइब्स। मैं रेसीपी पोट्टु मिनप गारलु। अदेंटी मिनपप्पु तो गारलु चेस्तारु गानी पोट्टु कूडा कलुपुतुंदी अनुकुंटुन्नारा? चेप्ता, एंदुकंटे पोट्टुलो मनकि एक्कुव फैबर उंटुंदी। ई फैबर मन डैजेस्टिव सिस्टम कि चाला हेल्प चेस्तुंदी। अंदुके पोट्टु तो कलिपि गारलु चेसुकुंदाम। मुंदुगा మినపప్పుని ఒకసారి శుభ్రంగా కడిగి దాన్ని ఓవర్ నైట్ నానబెట్టేసేయాలి. నెక్స్ట్ డే ఆ మినపప్పుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని సగం పొట్టు పడబోయాలి. ఎందుకంటే మొత్తం పొట్టు వేసుకుంటే గారెచ్చేది వస్తుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పప్పు చూసారు కదా, మనం ఇలా పైపైన అంటూ పొట్టుని శుభ్రంగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం పప్పుని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొద్దిగా అల్లం, 4 పచ్చిమిర్చి వేసుకుని మనం పిండిని కొద్దిగా బరకగా మిక్సీ పట్టాలి. బాగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టకూడదండి. గారి మనకి కొంచెం కరకరలాడుతూ మంచిగా రావాలంటే కొద్దిగా బరకగానే ఉండాలి పప్పు. ఓకే, ఇలా నేను మిక్సీ పట్టేసుకుని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుని పిండి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు కొంచెం పిండితో ఆయిల్ కాగిందా లేదా ఒకసారి చూసుకోవాలి. తర్వాత మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా గారిని వేసుకుని దాన్ని ఆయిల్లో వేసేసేయాలి. చేత్తో కూడా ఇలా రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా గారిని వేసేసుకోవాలి. ఇలా మనం 2 సైడ్స్ మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అవనివ్వాలి. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి నార్మల్ గారెల్లాగా గోల్డ్ కలర్లో ఉండవండి. ఎందుకంటే ఇవి మనం పొట్టుతో చేసుకుందాం కాబట్టి ఈ కలర్లో వస్తాయి. చూసారు, మన టేస్టీ మినపగారెలు రెడీ అయిపోయినాయి. ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా ట్రై చేయాలి అనుకున్నప్పుడు పొట్టుతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది చికెన్ గ్రేవీలోకి, మటన్ గ్రేవీలోకి, అలాగే టమోటో పచ్చడి, పల్లీల చట్నీ, అల్లం చట్నీ దేనిలోకైనా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.